చెప్పండి, మీరందరికీ కొంత అంటే ఒక రకమైనటువంటి సర్ప్రైజ్, మిమ్మల్ని తెలిసిన వాళ్ళకి వ్యక్తిగతంగా కానివ్వండి, అదేవిధంగా మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి కానివ్వండి. మీరు లోక్సత్తాలో సుదీర్ఘకాలం పనిచేశారు, ముఖ్యంగా అధికారం కోసం కాకుండా సమాజంలో కొంత మార్పు తేవాలి, ఆయా రంగాల్లో కొంత క్వాలిటేటివ్ చేంజ్ తేవాలి అనేటువంటిది ఆశయాలతో జేపీ గారి బాటలో మీరు నడిచారు. అదేవిధంగా మీ వ్యాసాల్లో కూడా అనేక అంశాలు, అవి రాజకీయ పరంగా కాకుండా సామాజిక పరంగా చైతన్యం చేసేవిగా ఉంటా ఉంటాయి. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు జనసేన అనేటువంటిది ఆల్ ఇన్ సైడ్ ఒక సంప్రదాయ రాజకీయ పార్టీ, ఈ సంప్రదాయ రాజకీయ పార్టీలోకి మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఒకటి, మీరు చెప్తున్నట్టుగా నేను లోక్సత్తా పార్టీలో అది గత 4.5 సంవత్సరాలు నేను అధికార ప్రతినిధిగా చేశాను. ఆ చేసిన తర్వాత మొన్న ఇలా జరిగిన ఎలక్షన్స్లో కానించి పార్టీ పోటీ చేయకపోవడం, అంటే మీకు మనకు తెలిసింది అందరికీ లోక్సత్తా అనేది ఒక సిద్ధాంత పరంగా ఒక ఆర్గనైజేషన్ పరంగా పోటీ చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో మనం ఈ పవర్ పాలిటిక్స్కి అంత అనుకూలంగా లేదు వాతావరణం అనే ఉద్దేశంతో లోక్సత్తా పార్టీ ఎన్నికలు కూడా పోటీ చేయడం జరగలేదు మొన్న. అయితే ఆల్ ఆఫ్ ది సడన్గానే కాకుండా ఎప్పటి నుంచో అయితే నన్ను యాక్చువల్గా జనసేన పార్టీ నాయకులు కానీ నన్ను అడగడం జరుగుతుంది పార్టీలోకి రండి అని. అయితే ఎన్నికల ముందు సహజం వాతావరణం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చాలామంది ఒక విధమైన ఊపుతో వస్తూ ఉంటారో పోతూ ఉంటారు, కానీ క్లీన్గా ఒక అబ్జర్వేషన్ చేసుకుంటా వచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోయినా, అంటే ఒక్క ఎమ్మెల్యే సీటుతోటే అక్కడ ఆ పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో వచ్చినటువంటి కొన్ని కొన్ని స్పందనలు చూసిన తర్వాత నాకు నిజంగా ఈ పార్టీలోకి జాయిన్ అవుతే బాగుంటుంది, మనం ప్రజలకు మరింత దగ్గరగా చేకూరే మనం పనిచేసే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ముఖ్యంగా నన్ను అట్రాక్ట్ చేసిన అంశం ఏంటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత అంత ఒక్క సీటుతో ఉన్నా కూడా కార్యకర్తలు అంటే నాయకుడు పిలుపు ఇవ్వకుండానే కార్యకర్తలు పార్టీని బతికించుకోవడానికి 100 రూపాయల కాడించి 1000 రూపాయల కాడించి పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఒక అమౌంట్ కింద పార్టీకి ఇవ్వడం అనేటువంటిది ఒక చైతన్యంగా చూశాను నేను. అది వాళ్ళు పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఇంచుమించు 100 కోట్లని టార్గెట్ అయితే పెద్ద పెట్టుకున్నారు, కానీ ఆ టార్గెట్ రీచ్ చేయాలా లేదా అనేది ఇప్పుడు ఎంతవరకు మనకే తెలియదు, ఓపెన్గా రాలేదు ఇంకా. కాకపోతే ఆ స్పందన ప్రజల్లో ఒక రాజకీయ పార్టీ నిలబెట్టుకోవాలి, మన నాయకత్వాన్ని లేకపోతే పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది నేను ఇప్పటివరకు నాకైతే ఇప్పుడు చూడాల. అంటే ఒకటి చెప్పండి, అంటే మీరు మీకు చాలా అనుభవం ఉన్నది, అంటే ఒక పార్టీ రన్ చేయాలంటే నిధులు అవసరం, కానీ ఆ నిధులు లేకపోవడం వల్లనే జనసేన ఓటమి చెందిందంటారా? లేదండి, యాక్చువల్గా ఉన్న రాజకీయ వాతావరణంలో ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలి, గెలిపోవటంతో మన సంబంధం లేదు, మన మిషనే రాజకీయ జాబితా తరగడం అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. దాంతో ఇంత ఇదిగా మనం రాబోతుంది అని చెప్పేసి అనుకోకపోయినా, కాకపోతే అనుకున్న స్థాయిలో అయితే సీట్లు రావని చెప్పేసి ఆయన మానసికంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా స్థిరపడ మన అనుకుని ఉన్నారు, మొన్న కూడా ఆ మాట అని చెప్పారు. నాకు తెలుసు గెలిపోవటం సంగతి ఎలా ఉంటుందో, కాకపోతే రాజకీయంగా ఒక వాతావరణం తీసుకురావాల్సిందే ఖచ్చితంగా. ఏంటంటే ఓటుకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఈ వాతావరణంలో మనం కొత్త వరవడిని తీసుకురావాలి, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునే కాకుండా ప్రజల నుంచి స్పందన వచ్చి ఓట్లు వేసే విధంగా మనం తీసుకొచ్చేటువంటి చైతన్యం మనం తీసుకురావడం ఉద్దేశంతో ఆయన చెప్పడంతో నిజంగా మనం వాతావరణం చూసాం. ఒక పక్కనేమో గత ప్రభుత్వం గత చంద్రబాబు నాయుడు గారు నమ్మకం తర్వాత నేను వస్తాను. అంటే మీకు లోక్సత్తాలో కనబడింది, జనసేనలో కనబడింది ఏంటి? లోక్సత్తా అనేది ఒక సైద్ధాంతిక భావజాలంతో ఒక ఆర్గనైజేషన్ ఒక సంస్థగా పరంగా ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఒక చట్టాల్లో ఉన్న లోపాల విషయంలో కానీ ఏ విధమైనటువంటి తీసుకొస్తే ప్రజల్లో కొంచెం చైతన్యం వస్తుంది అనేటువంటి కొన్ని కొన్ని ఒక ఆర్గనైజేషన్ పరంగా చేసుకో పొలిటికల్ పార్టీగా కాకుండా. ఇది జనసేన ఒక మంచి సిద్ధాంతంతో పాటు పవర్ పాలిటిక్స్లో కూడా ఉండి అధికారంలోకి వస్తే మనం మరింత దగ్గరగా ప్రజలకి న్యాయం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో దీనికి ముందు వెళ్తుంది. అంటే ప్రజలకి కొంచెం మరికొంచెం దగ్గరలో ఉంది సేవా కార్యక్రమాలకు కానీ ఏదైనా విధానాల పరంగా కానీ అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ ముందుగా ఉంది కాబట్టి నేను జనసేనకు రావడం జరిగింది. అంటే పవర్ పాలిటిక్స్ అన్నారు మీరు, పవర్ పాలిటిక్స్లో డబ్బు అనేటువంటిది ఒక భాగం కాదంటారా? పవర్ పాలిటిక్స్లో డబ్బు అనేది భాగం కాదు, మొత్తం కీలకం కూడా అదే అయిపోయింది. కీలకమైన కాదండి, రాజకీయాల్లో ఏమైపోతుందంటే ఎన్నికల చుట్టూ తిరిగే మహాడ్రామా కింద అయిపోయింది రాజకీయాలు ఈ రోజున. మనం ఏదంటే 5 సంవత్సరాలకు వచ్చి ఒక కార్యక్రమం కింద కాకుండా ఇంకా మొన్న మనం చూసామండి జగన్మోహన్ రెడ్డి గారు అంత భారీ మెజారిటీతోటి నెగిన తర్వాత కూడా మొట్టమొదటి మీటింగ్లో ఆయన ఇచ్చిన అంశం ఏంటంటే 2024 లక్ష్యంగా మనం పనిచేయాలి అనే మాట మాట్లాడారు ఆయన. అంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఎన్నికలకి ఏ విధంగా గెలవాలని చెప్పేసినట్టు వాతావరణం
మీరు చెప్పినట్టు నిజంగా డబ్బు లేకపోతే ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి ఉంది. అలాగని చెప్పేసి డబ్బు ఖర్చు పెడితే గెలుస్తామా అంటే ఆ గ్యారంటీ లేని పరిస్థితి ఉంది. మన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు పెట్టింది, దానికంటే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ ఖర్చు పెట్టింది, అధికారంలోకి వెళ్ళొచ్చారు. అంటే వారు ఖర్చు పెట్టారు కానీ వాళ్ళు 23 స్థానాలకే పరిమితం అయ్యారు. అలా అన్ని నియోజకవర్గాల్లోనే ఖర్చు పెట్టిన భావన, అంటే డబ్బు ఖర్చు పెడుతుంది ఒకటే అధికారంలోకి వస్తుంది అనేది మాట లేకుండా, అది కూడా ఒక అంశం మాత్రమే తప్ప అదే అంశంగా చేయకూడదు. ఎప్పటికైనా రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఏదైతే నడుస్తున్నారో ఆ ఉద్దేశం మీద మా అందరికీ ఒక ఆశ కలిగి భవిష్యత్తులో అయినా ప్రజాస్వామ్యులు ఇటువంటి పోరాటం చేసే రాజకీయ పార్టీల్ని మనం కూడా ప్రోత్సహించాలి, మనం కూడా వెనకాల ఉండాలి. మనం చేసేటువంటి ఇప్పుడు తెరణకలటువంటి చేసినటువంటి కార్యక్రమాలు ఏదైనా కానీ తెర ముందుకు వచ్చి ప్రజలకు మంచి మరింత చేరువలో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన వాళ్ళందరూ జాయిన్ జరిగింది. అంటే మీరు లోక్సత్తాలో చూశారు, లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన ఒక్కరే గెలిచారు, మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. ఇక్కడ జనసేనలో జనసేన వ్యవస్థాపకులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాల్లో పోటీ చేశారు, రెండు స్థానాల్లో కూడా ఓడిపోయారు, ఒకే సీటు వచ్చింది. అంటే అధినాయకుడే ఓడిపోతే ఓటమి చెందితే కార్యకర్తల్లో ఉత్సాహం ఉంటుందంటారా పనిచేయడానికి? అది సహజంగా అందరిలోకి వచ్చే ముందు డౌట్. కానీ ఈరోజు నేను స్వయంగా చూశానండి అక్కడ రాజోల్లో ఎన్నికలు అయిపోయిన 3 నెలల లోపలనే మేధామంత్రి సదస్సు పెడితే పవన్ కళ్యాణ్ గారు వస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే మామూలుగా యూత్ ఒక సినిమా ఆర్టిస్ట్లో చూస్తా వస్తున్నారు, యూత్ అంత పిల్లలు ఓట్లు పడవు అని ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి మధ్య వయస్కులు కానీ పెద్ద వయస్కులు కానీ వాళ్ళ స్పందన, అదేవిధంగా కళ్యాణ్ గారిని వాళ్ళకంటే లోకల్గా ఉన్నటువంటి సమస్యల మీద తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేటువంటి వినత పత్రాలు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అంటే మరి దాన్ని ఓట్లలో మార్చుకోవడానికి అక్కడ ఉన్నటువంటి స్థానికటువంటి అంశాలు అనేక రకమైన అంశాలు ప్రభావితం అవుతాయి. తర్వాత గత ఎన్నికల్లో ఈ పార్టీ మీద పడినటువంటి కొన్ని నిందలను చెరుపుకోవడంలో వీళ్ళు కొంచెం ఫెయిల్యూర్ అయిన విషయం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే తెలుగుదేశానికి జనసేనకి అండర్స్టాండింగ్ ఉంది, రేపొద్దున గెలిచినా తెలుగుదేశం పార్టీతో పొత్తు అయిపోతుంది అనేటువంటి కొన్ని ప్రచారాలకు ఏదైతే తిప్పికొట్టడంలో కొంత ఫెయిల్ అయిన విషయం కూడా వాస్తవం ఒప్పుకోవాలి. అదే సందర్భంలో ఇంకో రకమైన ప్రచారం ఏం చేశారంటే ఈ రెండు స్థానాల్లో గెలిస్తే ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాలి కాబట్టి ఈ స్థానాన్ని వదులుకుంటాడు, ఇక్కడున్న పోటీ చేసిన అభ్యర్థి మా లోకల్ అభ్యర్థి అని చెప్పేసి అని బీవారంలో అనుకోవడం, అదేవిధంగా గాజువాకు సంబంధించి గాజువాకులు అలా రెండు చోట్ల చేయడం, ఒక కొత్త పార్టీ కాబట్టి అందులోని పవర్ పాలిటిక్స్ డైరెక్ట్ ఎలక్షన్స్లో మొట్టమొదటిసారిగా పోటీ చేసిన పార్టీ కాబట్టి ఆ ఒత్తిళ్ళు విధానంలో వీళ్ళు ఎదుర్కోవడంలో కొంచెం ఇబ్బందికర వాతావరణం వచ్చింది కాబట్టి ఆ విధమైనటువంటి ఫలితాలు అయితే వచ్చినాయని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ ప్రజల్లో మాత్రం ఒక ఆశ ఉంది, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా జనసేన చూస్తున్నారు అనేటువంటి మాట ఈరోజు మనం చూస్తున్నామండి. ప్రతి సమస్యకి ఏ సమస్యకు వచ్చినా ప్రతిపక్ష పార్టీ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి తెలుగుదేశం దగ్గరికి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తున్నాడు ఇప్పుడు వస్తున్నారు. ఖచ్చితంగా ఈ మధ్యన చూస్తున్నాం కదంటే హైదరాబాద్లో ఉన్న సమస్యల విషయం వచ్చు, ఇప్పుడు నిన్న కాక మొన్న యురేనియం సమస్య మీద హనుమంతరావు గారు వచ్చి కలిశారు, అదేవిధంగా ఈ రోజున రేవంత్ రెడ్డి గారు కూడా ట్విట్టర్లో పెట్టి మాతో కలిసి మీరు పనిచేయాలండి, యురేనియం తవ్వకాల మీద ఆపాలి మనం ఏదైనా కలిసి పనిచేయాలని చెప్పి ఆయన పెట్టారు. అదేవిధంగా చిత్రపురి కాలనీ సమస్యల మీద వారు వచ్చి వినతి పత్రం ఇచ్చారు. అదేవిధంగా పరచూరు వెంకటేశ్వరరావులో కార్మికుల గురించి సీనియర్ చిత్రపరిశ్రమ కార్మికుల గురించి వారు ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఒకళ్ళు వచ్చి వారికి సమస్యలకు పరిష్కారం మాకు పరిష్కారం చూపించాలి, మీరు పోరాడారు మొన్నే మనం చూసామండి రాజధానికి సంబంధించిన ఆ రైతులు కూడా అందరం వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవడం, ఆయన దగ్గరుండి తీసుకెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి వాతావరణంతో చూపించడం, ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే రకరకాలైనటువంటి కామెంట్స్ వస్తంలో రాజధాని ఎక్కడికి బయటికి వెళ్ళిపోతున్నటువంటి మీరు అనేది పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇరు రాష్ట్రాల్లోని ప్రజలకి ఒక నమ్మకం అయితే ఉన్నది. ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఒకేసారి రాజకీయ వాతావరణంలో ఒక మార్పు తీసుకురావడానికి అవకాశం కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బలంగా పాతుకుపోయినటువంటి రెండు వర్గాలు కానీ రెండు పార్టీలు కానీ ఉన్నటువంటి ఆ కోటను ఛేదించాలి అంటే కొంత కష్టపడదు. ఒకేసారి ఏదో మార్పు తీసుకొచ్చేసి అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఉన్నటువంటి వాతావరణం రాజకీయ వాతావరణం లేదు. కాకపోతే ప్రజల్లో కూడా ఒక చైతన్యంగా ఉంటుంది, మీడియా లేకపోయినా సోషల్ మీడియా వేదికగా ఉన్నారు, ప్రజల్లో కూడా ప్రతి విషయాన్ని స్పందించడంలోనే మీరు 3 నెలల్లోనే మనం ఎప్పుడు మాట్లాడకూడదు.